బోయినపల్లి మండలంలోని కుదురుపాకలో రైతు వేదిక అమ్మమ్మ తాతల జ్ఞాపకార్థం సొంత డబ్బులతో రైతు వేదిక నిర్మాణం మంత్రి కేటీఆర్ మేనమామ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ యాలకొండ అరుణా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి పలు అభివృద్ధి పనులు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అమ్మమ్మ తాతయ్య జోగినపల్లి లక్ష్మి కేశవరావు దంపతుల జ్ఞాపకార్థం 22 లక్షల సొంత నిధులతో రైతు వేదిక నిర్మించినట్లు తెలిపారు. కుదురుపాక ప్రజలు దీన్ని రైతు వేదిక కాకుండా గ్రామ ప్రజల అవసరాల కోసం ఫంక్షన్ హాల్గా ఉపయోగించుకుని వారి పేరున ఎప్పుడూ స్మరించుకునే ఈ నా చిన్న ప్రయత్నం అన్నారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి శ్రీనివాసరావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అతనే కేటీఆర్ గారు నేను వస్తూ ఉంటే నాకు ఇంకొక బాధ్యత కూడా ఈ కరీంనగర్ నుంచి శ్రీశైలం వరకు ఆల్మోస్ట్ రోడ్ 4 లైన్ ఉంది, తయారవుతా ఉన్నది. ఆ శిరిసల నుంచి కొద్దిగా ఆల్రెడీ అయ్యింది. మధ్యలో ఒక 6-7 కిలోమీటర్లు అది లేదు, అది కూడా చేపియండి అని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా ఆ 6-7 కిలోమీటర్లు కూడా 4 లైన్ చేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మేము మనవి చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నా పేరు పేర్ల నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా ప్రాంతానికి 4 లైన్ల